ఆది కాండము యాభైవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మనం చదువుదాం ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ ఫిఫ్టీ అండ్ వర్డ్స్ ట్వంటీ ఫోర్ యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోచున్నను దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఆ మాట అంటే చేసుకోండి దేవుడు నిశ్చయముగా మిమును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకొని పోవునని చెప్పెను దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి హలో జోసెఫ్ హి వాస్ ఆఫ్ హి వాస్ ఆఫ్ ఇంటిగ్రిటీ దేవుని సన్నిధిలో యథార్థంగా దేవుని ప్రేమించిన దావిజనుడైన యోసేపు తన చివరి దశలో అవసాన దశలో ఈ మాట పలుకుతున్నాడు ప్రవచనాత్మకంగా ప్రాఫటిక్ గా మాట్లాడుతున్నాడు నేను చనిపోతున్నాను కానీ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ బ్రదర్స్ గాడ్ విల్ విజిట్ వన్ డే దేవుడు మిమ్ములను నిశ్చయముగా చూడవస్తాడు ఇంగ్లీష్లో ఏముందంటే గాడ్ విల్ విజిట్ యు దేవుని దర్శిస్తాడు ఆయన నిన్ను చూస్తాడు అనే మాట ఇంగ్లీష్లో రాయబడింది అదే హిబ్రూ భాషలో మనం చదివితే చూడవచ్చి అనే చోట పఖాద్ అనే మాట రాయబడింది హిబ్రూలో పఖాద్ అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్ విల్ రిమెంబర్ యూ దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు గాడ్ కేడ్స్ ఫర్ యూ ఆయన మీ పట్ల బాధ్యత వహిస్తాడు ఆయన మీ పట్ల జాగ్రత్త నిలుపుతాడు ఇలాంటి అర్థాలన్నీ కూడా పఖాద్ అనే మాట హిబ్రూ భాషలో మనం నేర్చుకోవచ్చు చూడవచ్చి అనే మాట ఒక్క మాట తెలుగులో రాసింది కానీ దానిలో అర్థాలు ఉన్నాయి గాడ్ విల్ రిమెంబర్ యూ అండ్ గాడ్ కేర్స్ ఫర్ యూ అనే మాటలు స్పష్టంగా మనం చూస్తున్నాం యోసేపు మాట్లాడుతున్న నేను చనిపోతున్నాను యోసేపు ఉండబట్టే ఇస్రాయేలు మరియు తన కుమారులందరూ కూడా ఐగుప్తులో గోషెను అనే మంచి ప్రాంతంలో వారు నివసించగలిగారు యోసేపు ఉన్నాడు కాబట్టే కరువులో వారు కాపాడబడగలిగారు యోసేపు ఉన్నాడు కాబట్టే వారి తలలు ఎత్తబడ్డాయి యోసేపు బ్రతికున్నాడు కాబట్టే వారి యొక్క సమృద్ధిని వారు అనుభవించగలుగుతున్నారు ఆ సందర్భంలో యోసేపు తన సహోదరులను తన బిడ్డలందరినీ కూడా పిలిచి అంటున్నాడు నేను చచ్చిపోచున్నాను నేను మరణిస్తున్నాను నేను చనిపోతున్నాడు మీలో ఎవరు బాధపడొద్దు ఇకెవరు మాకు దిక్కు అని అనుకోవద్దు ఇంతవరకు యోసేపు ఉన్నత స్థలంలో ఉన్నాడు గనుక ఇంతవరకు యోసేపు సింహాసనం మీద ఉన్నాడు గనుక మాకు మేలు జరిగింది మాకు ఉపకారం జరిగింది హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆర్స్ మమ్మల్ని జ్ఞాపకం జ్ఞాపకం చేసుకునేవాళ్ళు ఎవరు మా పట్ల బాధ్యత వహించే వాళ్ళు ఎవరని ఒకవేళ మీలో ఎవరైనా బాధపడుతున్నారేమో ఒకవేళ నేను ఐగుప్త సింహాసనం మీద కూర్చున్నవాడిని కానీ మై గాడ్ ఇస్ సిట్టింగ్ ఆన్ ద హెవెన్ లియ నేను ఆరాధించే దేవుడు నేను నమ్మే దేవుడు సర్వలోక సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన యోసేపు గతించిపోవచ్చేమో కానీ దేవుడు గతించిపోయేవాడు కాదు మనుషులు గతించిపోతారేమో బైబిల్లో ఒక మాట ఉంది పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు నేను నా నిబంధనను మరిచిపోనని దేవుడు వాగ్దానం చేశాడు పర్వతాలు తొలగిపోవడం అంటే ఎవరెస్ట్ శిఖరం నేపాల్ నుంచి చైనా వెళ్ళిపోద్దని అర్థమా లేకపోతే మరొక మరొక పర్వతాలు దేశాలు సరిహద్దులు మారేసి మరొక దేశాలకు మక్కం మారుస్తాయని అర్థమా పర్వతాలు తొలగిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా వాళ్ళు కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు కావచ్చు పెద్దన్న కావచ్చు లేదా తమ్ముడు కావచ్చు లేకపోతే బాబాయ్ కావచ్చు మామయ్య కావచ్చు పిన్న తండ్రి కావచ్చు పిన్నమ్మ కావచ్చు మళ్ళీ ఎవరైనా సరే మనల్ని చక్కగా చూసుకునేవాళ్ళు మనల్ని బాధ్యతగా చూసుకునే వాళ్ళు పర్వతాల్లో మన కుటుంబాల్లో ఉండొచ్చు వారైనా కొన్ని సందర్భాల్లో పర్వతాలు తొలగిపోవచ్చు చాలామంది మెసేజ్ పెడుతుంటారు దావిష్ణుడు నాకు తల్లి లేదండి తండ్రి లేదండి నేను అనాథనండి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని నా కోసం ప్రార్థన చేయండి మమ్మల్ని బాగా చూసుకునే మా తండ్రి గతించిపోయాడండి యాక్సిడెంట్లో మమ్మల్ని బాగా ప్రేమించే మా తల్లి కరోనా వచ్చి చచ్చిపోయిందండి మమ్మల్ని ఎవరు చూసుకుంటారండి మమ్మల్ని ఎవరు నడిపిస్తారండి అని చాలామంది ప్రశ్నిస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు నేను చనిపోతున్నప్పటికీ కూడా నేను విడలిపోతున్నప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు హలో గాడ్ విల్ నెవర్ లీవ్ వాజ్ నాట్ ఫర్ సైకస్ దట్స్ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఎవసేపు మాట్లాడుతున్న మాట దేవుడు ఖచ్చితంగా నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు రాసి పెట్టుకోండి ఎక్కడైనా సరే దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులు వాగ్దానం చేసిన ఆ పుణ్యభూమి వాగ్దాన భూమి ఆనందకరమైన దేశ్యము ఖచ్చితంగా మిగి పడుతుంది దేవుడు మిమ్మల్ని తోడుకుని పోతాడు అని ఖచ్చితంగా బైబిల్ సెలవు ఇచ్చింది యోసేపు చెప్పిన ఆ మాట ఖచ్చితంగా నెరవేరిందా లేదా నెరవేరింది నిర్గమాకాండం మూడో అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ కూడా ఈ మాట ఉంటుంది జీవుడు ఒక మాట దేవుడు కూడా మాట్లాడుతున్నాడు నిశ్చయముగా దేవుడు చూడవస్తాడు అని యోసేపు చెబితే ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ మోసే ఇలా అన్నాడు నిర్ఘమాకాండం మూడవ అధ్యాయం ఏడో వచ్చిన మనం చదువుతున్నాం మరియు దేవుడు ఏహోవా ఇట్లా నిన్నుగుతున్నా నేను ఐగుప్తులో ఉన్నా ప్రజల బాధను నా ప్రజల ఎలా చూసాడంట ఆయన నిశ్చయముగా చూసాడంట ఆయన మామూలుగా చూసి చూడటం కాదు కొంతమంది మనం కూడా చూసి చూడడం చూస్తాం కొంతమందిని కదా మనకు అవసరం ఉందనుకోండి గట్టిగా చూస్తాం వాళ్ళని అవసరం లేదనుకోండి చూసి చూడనట్టుగానే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇదేంటి సిస్టర్ గారు చూసి కూడా అలా వెళ్ళిపోతారంటే అయ్యో నేను చూడలేదండి మీరు అనుకోలేదండి నేను అంటారు ఆమె చూసిందని తెలుసు ఆమె అని కూడా తెలుసు ఆమె కష్టాల్లో ఉందని కూడా తెలుసు ఇప్పుడు కొంచెం గట్టిగా చూసామంటే వాళ్ళు మన మీద ఎక్కడ ఆధారపడిపోతారని చెప్పి చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం వర్షాకాలం అయితే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉండదు మనకి గొడుగడ్డుబుట్టుకుని వెళ్ళిపోతున్నారు కొంతమంది ఎవరైనా చూస్తారేమో లేదా వీళ్ళు ఎవరైనా చూడాల్సి వస్తుందేమోనని కొంచెం ఎవరైనా కష్టాల్లో ఇబ్బందులు కనుక వీళ్ళని చూ చూస్తూ ఉంటే స్టేర్ చేస్తూ ఉంటే గొడుగులు అడ్డం పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ఏంటి సిస్టర్ గారు చూడలేదంటే ఉంది కదండి చూడలేదండి కావాలని చూడకుండా పట్టించుకోకుండా గొడుగుల మీదనో లేదా మొరకుల మీద నెట్టేస్తుంటారు చాలామంది మనుషులైతే చూసి చూన్నట్టు చూస్తారేమో కొన్ని కుటుంబాల్లో భార్యలు ఏడుస్తుంటే భర్తలు చూసి చూడట్టుగా ఎందుకు ఏడుస్తుంది మళ్ళీ ఇప్పుడు కదిపేమంటే నక్లేసి అని చెప్పి ఆయన ఏది చూసి చూడట్టుగా తిరిగి పడుకుంటూ పోతుంటాడు గొరక రాకపోయినా గొరకబెట్టి కొన్ని కుటుంబాల్లో భర్త ఏడుస్తూ ఉంటే భార్య చూసి చూన్నట్టుగా వెళ్ళిపోతుంటుంది పిల్లలు దుఃఖపడుతుంటే చూసి ఉంటారేమో కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రజల బాధను నా బిడల దుఃఖాన్ని నేను నిశ్చయముగా చూచితిని నేను యోషించినది నిశ్చయముగా నెరవేరుతుందని దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ప్రమాణపూర్వకంగా అయితే చెప్పాడో అదే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు అదే అన్నాడు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవస్తాడన్నాడు ఇక్కడ దేవుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు నిశ్చయముగా సందేహం లేకుండా నేను మిమ్మల్ని చూశాను మీ బాధను నేను చూశాను మీ కష్టాన్ని చూశాను మీ ఇబ్బందిని చూశాను ఫరో మిమ్మల్ని పెడుతున్న బాధని నేను చూశాను మీ సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో లేదంటే ఆ స్లేవ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని పెడుతున్న బాధను నేను కష్టాన్ని చూశానో నేను నా ప్రజలను రక్షించబోతున్నాను ఐ వుడ్ లైక్ టు కమ్ డౌన్ టు రెస్క్యూ దెమ్ నేనే దిగి వచ్చి వారిని కాపాడాలని ఇష్టపడుతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభు నందు ప్రియులరా నిశ్చయముగా దేవుడు నుంచి కూడా ఎవసేపు తన అనుభూల నుంచి మాట్లాడాడు పరాయి దేశానికి అమ్మబడిన నన్ను దేవుడు నిశ్చయంగా చూశాడు పదకొండు సంవత్సరాలు శోధనకు గురై చెయ్యిని నేరానికి చెయ్యిని తప్పుకి చెరసాల్లోకి వెళ్ళిపోతే చెరసాల్లో ఉన్న నన్ను దేవుడు చూశాడు ఆ చరసాల నుండి దేవుడు నన్ను పైకి లేవనెత్తి ఒక అనాథలా నేను ఐగుప్తులో ప్రవేశిస్తే దేవుడు చక్కని భార్యను నాకు ఇచ్చాడు ఆశనెత్తు అనే భార్యనిచ్చి దేవుడు నన్ను చూసి నాకు ఇద్దరు ఇచ్చాడు వారిద్దరూ కూడా వాగ్దాన నేత్రాలతో విశ్వాస నేత్రాలతో చూశాడు వారిద్దరూ కూడా ఒక రోజున ఇస్రయేల్ గోత్రకర్తలుగా ఉండబోతున్నారని చూశాడు యోసేపో విపత్కర పరిస్థితుల్లో భయంకర పరిస్థితుల్లో చిక్కుపోయిన నన్ను దేవుడు చూశాడు కాబట్టి ఈ స్థితిలో నేను ఉన్నాను కనుక నన్ను చూచిన దేవుడు మిమ్మల్ని కూడా చూడగలడు దేవుని స్తోత్రం చెప్పండి హలో లూయ ద సేమ్ గాడ్ హూ కేర్స్ ఫర్ మీ విల్ డెఫినెట్లీ కేర్ ఫర్ యూ ద ద సేమ్ సేమ్ గాడ్ గాడ్ హూ మీ అండ్ అండ్ ఇన్ మై మై ట్రాబుల్ ఫ్లిక్షన్ సర్టన్లీ విజిట్ ఆ నిన్ను కూడా దర్శిస్తాడు చెబుతున్నా దేవుని సేవకుని అనుకుంటున్నావు దావిజీ చాలా కాలం నుండి మాటలు వింటున్నారండి చాలా మంది దావిజీలు చెప్పారండి బట్ ద టైమ్ దేవుడు ఆ సమయాన్ని తీసుకొచ్చాను నీ జీవితంలో ఈ రోజున ఈ మాటలు వింటున్నావంటే అనాలోచితంగా ఈ మాటల్ని వింటలా అనాలోచితంగా దేవుని సేవకుని మాట నేను చెప్పట్లేదు దిస్ ఈస్ ద టైమ్ గాడ్ ఈజ్ విజిటింగ్ యూ మై ఫ్రెండ్ నీ ఎఫ్లిక్షన్ దేవుడు చూశాడు నీ సఫరింగ్ నీ టాయిల్ దేవుడు చూస్తున్నాడు నీ ఇబ్బందులు దేవుడు చూస్తున్నాడు ఈ రోజున నిశ్చయముగా నేను చూడవచ్చిన దేవుడు ఆయన నీ పరిస్థితిని గమనించగలడు ఆయన దైవజనులు డాక్టర్ జాన్వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ త్రీ త్రిబుల్ సెవెన్ అనే నంబరుకు గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలను ప్రోత్సాహాన్ని పంపించండి లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబర్కు మీ కానుకలు పంపించండి మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థలు